ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రకటన గ్రంథము 3:19. అదేంటి, ప్రేమించే వారిని గద్దిస్తారా, శిక్షిస్తారా? మరి ఈ లోకంలో ఏంటి, ప్రేమించే వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారి తప్పుల మీద తప్పులు చేసినా కూడా వారిని ఏమీ అనకపోగా ఆ తప్పులను కప్పిపుచ్చేస్తుంటారు. వారికి ఇష్టం లేని వారిని మాత్రం గద్దిస్తున్నారు, ఇంకా శిక్షించడానికి కూడా వెనకాడడం లేదు. ఈ లోకం, ఈ లోకపు ప్రేమ. కానీ నా యేసే ప్రేమ అలాంటి వ్యత్యాసాలు చూపేది కాదు. నిన్ను నువ్వు కూడా అంతగా ప్రేమించుకోలేవేమో, అంతగా నిన్ను ప్రేమిస్తారు. నువ్వు తప్పు చేస్తుంటే నీ మనసు నిన్ను గద్దిస్తుందో లేదో తెలియదు, కానీ తప్పు చేస్తే లేక త్రోవ తప్పి నడిస్తే నిన్ను లైన్లో పెట్టడానికి తప్పకుండా నిన్ను గద్దిస్తారు, వీలైతే శిక్షిస్తారు కూడా. ఇక్కడ లవోదికయ సంఘానికి చెప్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నాను గనుక గద్దిస్తున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని. నువ్వు కూడా లవోదికయ సంఘం లాగా ప్రవర్తిస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు, జాగ్రత్త పడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.